వస్తే వీళ్ళందరినీ కూడా చంపేసి నరికేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ చేస్తారా అంటే ఒక హంతకుల్లాగా మీరు మాట్లాడుతున్నారు, ఒక హంతకుల్లాగా బిహేవ్ చేస్తామని చెప్తున్నారు. నిజమైనటువంటి రూలర్స్ ఈ విధంగా తన సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి భాషను ఉపయోగిస్తే ప్రజల్లో మీ మీద ఎటువంటి ఆలోచనలు వస్తాయనేది కూడా ఆలోచించలేని పరిస్థితులు. ఎందుకంటే అంతగా దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారి టైంలో ఉండే దాని ప్రాభవం తగ్గిపోయింది. ఒక స్వార్థపరుడైన చంద్రబాబు నాయుడు చేతిలో పడి దాని విలువలు కోల్పోయింది పూర్తిగా. ఈరోజున్న తెలుగుదేశం చంద్రబాబు మార్పు తెలుగుదేశం తప్ప, అందుకే ఐ హేట్ దిస్ తెలుగుదేశం పార్టీ. నాకు చాలా అసహ్యం కలుగుతూ ఉంది చూస్తే. పార్టీ అంటే పార్టీ ఏం చేస్తుంది, అతని చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ. అందువల్ల అతని భజన చేసుకునే వాళ్ళకి అదంతా ఏదో గొప్పగా అనిపించవచ్చు, కానీ నేను ఒకటే అంటాను, నువ్వు ఆయన నుంచి లాక్కున్నావు. మరి నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ వారసత్వ ప్రకారంగా చూస్తే ఈరోజు నీ వారసుడు నువ్వు ఏదో పెద్ద ప్రకటన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఏమీ లేనివాడిని తీసుకొచ్చి ఏదో ఉందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అట్లాంటి పనికి మాలిన వాడి కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ క్లాసులు పెట్టావు, భాష నేర్పించడానికి ప్రయత్నం చేసావు, అయినా కూడా వాడు తూ అంటే తా కూడా పలకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందే నయం కానేవాడు ఇప్పుడు కీ అంటున్నాడు అంటున్నారు విన్నవాళ్ళు, ఇంకేలేదు. అట్లాంటి వాడి కోసమే నువ్వు నీ రాజకీయ వారు నారా వారసత్వం కోసం తెగ తపన పడుతూ ఉన్నావు. కానీ పాపం అంతమంది బిడ్డలను కన్నటువంటి ఎన్టీఆర్ గారు, ఆయన వారసులు ఇంకా ఉన్నారు కొని, ఆయన కొడుకుల్లో అంత ముందుకు రాకపోతే ఆయన మనవలు ఉన్నారు, బాగా సమర్థులైనటువంటి వాళ్ళు, బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. హరికృష్ణ కొడుకు ఎంత బాగా, కళ్యాణరాము చాలా పిట్స్ బిలానీలో చదువుకున్న వ్యక్తి అబ్బాయి. అలాగే ఇక ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, సినిమాల్లో ఎంత బాగా రాణిస్తున్నాడు అందరం చూస్తూ ఉన్నాము. పెదవం తేలిపోయింది. నీలాంటి పనికిమాలిన అవినీతి పరుడు, కుట్రదారుడు, కుయుక్తులతో రాజకీయాలని అడ్డదారిలో కైవసం చేసుకునేవాడు, ఎంతసేపు ఇవే కుట్ర నీచ రాజకీయాలు నడిపేటువంటి వాడు వ్యవస్థ కాదు కదా, రాజకీయాలకు అస్సలు పనికిరావని చంద్రబాబు నాయుడు ప్రజలు నిర్ణయించి తీసి అవతల పడేశారు. అయిపోయింది, అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది 2019తోనే. ఈరోజు నీ కొడుకుని ఏదో పెద్ద గొప్పగా చేసి చూపించడం కోసం పాపం అతను ఒక అమాయకుడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే అతను హాయిగా సినిమాల్లో అతను ఒక రారాజు. అట్లాంటి ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని చెడగొట్టి మరి అనవసరంగా తీసుకొచ్చి రాజకీయాలు అతని చేత తిట్లు తిట్టిస్తూ ఉంటే ఎంతమంది కాపు నాయకులు బాధపడుతూ ఉన్నారు. అందువల్ల నేను ఆ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎప్పుడూ సానుభూతి ఉంది. ఆ అబ్బాయికి నేను ఎప్పుడు అదే సలహా చెప్పాను, ఈరోజుగా మొదటి నుంచి అదే సలహా, బాబు ఈ దరిద్రుడి చేతిలో నువ్వు పడబాక హాయిగా నీకు కావాలంటే రాజకీయాలు చక్కగా నీ అంతటి నువ్వు స్వతంత్రంగా నువ్వు నిర్వహించుకో ఇండిపెండెంట్గారా, అంతే తప్ప ఒక విషవృక్షపు నీడలోకి మాత్రం పోబాక, దాని ప్రభావం నీ మీద కూడా పడుతుందని చెప్పి మొదట్లో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అందువల్ల నువ్వు కావాలంటే నువ్వు ఇండిపెండెంట్గా పో తప్ప, ఇతనితో కలిస్తే మళ్ళీ ఇతని నీచమైనటువంటి దరిద్రమైన ఈ కుట్రపూరితమైన రాజకీయాలన్నీ కూడా నీకు అంటుకుంటాయి. చివరికి ఏం నువ్వు చేసేది, ఒక బానిస ఎవరికి చేస్తావు, అతని కొడుకు పనికి మాలిన అతని కొడుకు ఒక అవినీతి పరుడు, వాడు ఎన్ని కోట్లు సంపాదించాడు తెలుసా. అతని కొడుకు పుట్టగానే అతనికి 20 కోట్లు అంట, పుట్టగానే దేవాంశకి 20 కోట్లు ఆదాయం అంట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి 20 కోట్లు? ఏది, ఇన్నేళ్ళు ఉన్నాను నేను ఎన్టీఆర్ భార్యని, ముఖ్యమంత్రిగా చేశాడు నా భర్త, నాకు ఈరోజు 2 కోట్లు అవసరమైంది నిజానికి. ఎక్కడ తెచ్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అప్పులు చేసే మార్గం కూడా లేదు, అంతా తాకట్టు పెట్టే లేవు, ఆస్తులేమీ నాకు. అందువల్ల ఇంత ఒక్క ఇల్లు తప్ప నాకేమీ లేదు ఈరోజు ఆస్తుపాస్తులు అంటూ అడు కదా చంద్రబాబు నాయుడు. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నన్ను ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఏదో ఓటుకు నోటికేస్ టైంలో అనుకుంటారు. అందువలన అట్లాగే ఇతను కూడా, ఇతని హయాంలో లోకేష్ అంత అవినీతి కూడా, అతనికి వేరే తెలివితేటలు రాలేదు, కానీ అవినీతిలో సొమ్ము ఎలా సంపాదించాలో వాళ్ళ నాన్న దగ్గర నుంచి మాత్రం చాలా బాగా నేర్చుకున్నాడు అతను. ఆ విద్యలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇక్కడ ఇవ్వచ్చు చక్కగా ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ అతనికి ఇవ్వచ్చు అక్కడ మాత్రం. అందువలన ఏంటంటే అట్లాంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలు ఉదోపిడి దాన్ని చేయాలనుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ అభిమానులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, దయచేసి అభిమానులారా, మీరంతా కూడా ఈ చంద్రబాబు నాయుడిని, అతని కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రాజకీయ రంగంలోనే లేకుండా చెయ్యండి. అందువల్ల ఎన్టీఆర్ వారసులు ఎవరైనా ఉంటే ఆయన కుటుంబంలో పనికొచ్చేవాడు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజకీయాలంటే, వాళ్ళు ఈ రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు మీరు ఆదరించండి, తప్పు లేదు అది. ఆ విధంగా ఆయన మీద అభిమానాన్ని నిలబెట్టుకొని తప్ప ఆయన్నే చంపినటువంటి ఒక దుర్మార్గుని సపోర్ట్ చేస్తామనుకోవటం మాత్రం
పొరపాటు అవుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. అవునవును అది మా ఆయనతోనే పోయి నా ఇంకెందుకు బాబు రాజకీయాలు చాలు. ఎందుకంటే నేను జగన్ బాబుకి అదే చెప్పాను, నేను బాబు నాకు ఇంకా డైరెక్ట్ రాజకీయాలు నేను ఏం రాను, ఎమ్మెల్యే కూడా నేను కంటెస్ట్ చేయను. ఇదిగో నా రిలేటెడ్ ఇట్లాగే నాకు సాహిత్యం అంటే పిచ్చి, ఏదో చదువుకున్నాను, పిహెచ్డి చేశాను, అందువల్ల నాకు కొంచెం అట్లాంటి సంబంధించింది. ఏమంటే తెలుగు అకాడమీ ఇచ్చారు, గత ప్రభుత్వం అది తీసుకురాలేదు, వచ్చేదాకా నాకు తెలియలేదు. వచ్చాక చూస్తే ఇక్కడ తెలుగు అకాడమీ బోర్డు కూడా లేదు కనీసం. అప్పుడు కష్టపడి దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేస్తే సీఎం గారు తిరుపతిలో పెట్టమన్నారు. తిరుపతిలో వెంటనే టీటీడీ వాళ్ళు పెద్ద బిల్డింగ్ ఇచ్చారు మా గోశాల్లో. మూడేళ్ల నుంచి కూడా అక్కడ మా అకాడమీ నడుస్తూ ఉంది. మొన్న అదృష్టం కొద్దీ బైఫర్కేషన్లో ఫండ్స్ తెచ్చుకున్నాము. స్వతంత్రంగా ఈ సంవత్సరం మేమే బుక్స్ వేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అకాడమీ చాలా డెవలప్మెంట్ ఉంది ఈరోజు సాధిస్తాం. ఓకేనా, కూర్చొని పెట్టుబడులు పెట్టాను, ఉత్సాహం చూపించటం. ఈరోజు వైజాగ్, ఒక్క వైజాగే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా, ఎక్కడ వీలుంటే అక్కడ. మరి ఐటీ రంగంలో కూడా ఈరోజు నంబర్ వన్ అని చెప్పి రాశారు. గత ప్రభుత్వంలో ఎన్ని శాతం ఉంది, ఈరోజు ఐటీ రంగం ఎలా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంది అంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు, రెండిని తన రెండు కళలాగా భావించి ఆంధ్ర రాష్ట్రాన్ని యువనాయకత్వం ఎంత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఉంది అంటే, అసలు వైద్య రంగం తీసుకోండి, ఇటు విద్యారంగం తీసుకోండి, ఎన్ని మార్పులండి. విద్యారంగంలో నాడు నేడు క్రింద స్కూల్స్ చూస్తే అదిరిపోతాం, మళ్ళీ మేము వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది ఆ స్కూల్స్లో అంత అద్భుతంగా. అంతేకాదు వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వటం ద్వారా, డిజిటలైజేషన్లో విద్యా విధానాన్ని మార్పులు తీసుకురావటం ద్వారా, మరి ఇన్ని రకాలుగా ఒకటో క్లాసు నుంచే పిల్లలు